మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మిర్యాలగూడలో స్థానిక దడవాయిలకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. చాలా తెలంగాణ జిల్లాలో చాలా పెద్ద మార్కెట్ మిర్యాలగూడ మార్కెట్. అందులోకి ఏమాత్రం కూడా ధాన్యం పోకుండా ఈ సుమారుగా 100కు పైగా ఉన్నటువంటి పార్బాయిల్డ్ రైస్ మిల్లర్లతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కుమ్మక్కై వాళ్ళు సిండికేట్ అయి మొత్తం ధరలు తగ్గించేసి నేరుగా మిల్లుల్లోకే ధాన్యాన్ని రప్పించుకొని అక్కడనే క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల స్థానికంగా మిర్యాలగూడలో ఉండేటటువంటి మార్కెట్లో ఉండేటటువంటి హమాలీలకు, నా వెనక నిలబడేటటువంటి దడవాయిలకు ఏ రకమైనటువంటి పని లేకుండా పోయింది. సుమారు ఒక 150 మంది దడవాయిలు ఉంటారు, వాళ్ళందరూ కూడా మీరు పని కల్పించాలి, మార్కెట్లోకి ధాన్యం రావాలి, సిండికేట్ అయ్యి సన్న ధాన్యాలన్నింటినీ కూడా మిల్లుల్లోకి రప్పించుకునేటటువంటి ఇల్లీగల్ చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ రకంగా పాల్పడితే మాత్రం ఖబర్దార్ అనేటటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్కి తెలియజేసినాం. ఇక రెండో అంశం, నల్గొండ జిల్లా యావత్ డిఆర్డిఏ నిర్వహిస్తున్నటువంటి ఐకేపీ, డిసిఓ, డిసిఎంఎస్ నిర్వహిస్తున్నటువంటి పిఎస్సిఎస్ల ఆధ్వర్యంలో స్థానికంగా ఉండేటటువంటి నిర్వాహకులు, అక్కడ ఉండేటటువంటి భూస్వాముల పెత్తందారులతో కుమ్మక్కై బీహార్కు సంబంధించినటువంటి హమాలీలను రప్పిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా ఐకేపీ పిఎస్సిఎస్ ధాన్య కొనుగోలు కేంద్రాలను స్థానికంగా ఉండేటటువంటి హమాలీలు నిర్వహిస్తున్నారు. వాళ్ళని కాదని వాళ్ళ నోళ్ళల్లో మట్టి కొట్టి ఈ బీహార్ హమాలీలను తీసుకొచ్చి వాళ్ళకు ఆహారం పేరిట, నివాసం పేరిట రైతులు ఇచ్చేటటువంటి క్వింటా ధాన్యంలో 45 రూపాయల్లో 25 జేబులు పోసుకొని 20 రూపాయలు మాత్రమే బీహారీలకు ఇస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి అవినీతి ఇది. జిల్లా అధికారుల అండదండలు కూడా ఉన్నాయని స్థానిక అధికారులు చెప్తున్నారు. అందుకని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం, మీరు ఈ పిఎస్సిఎస్ ఐకేపీ కేంద్రాల్లో జరిగేటటువంటి తీవ్రమైనటువంటి అవినీతిని మీరు కంట్రోల్ చేయాలి. గత ఐకేపీ పిఎస్సిఎస్ ధాన్య కేంద్రాలన్నీ కూడా స్థానిక అమ్మాయిల మీదనే ఆధారపడి ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా బట్టి కొట్టి దూరంగా నెట్టడం కరెక్ట్ కాదు. స్థానిక అమ్మాయిలకు పనులు కల్పించాలి. వాళ్ళు కాదు కూడదు అన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటావు అనేది వేరే విషయం. అది కూడా మీరే ప్రత్యేకంగా తీసుకొచ్చి వాళ్ళకి 20 రూపాయలు ఇచ్చి మీరు జేబుల్లో 25 రూపాయలు వేసుకోవడం అనేది సరైనది కాదు. దీని మీద విచారణ జరిపి సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది.